రైతులు ధర్నా చేస్తేమో పేడ్ ఆర్టిస్ట్ అంటారు. ప్యాంటు షర్ట్ ఎట్లా వేసుకుంటారు రైతులని అడుగుతారు. అంటే ఈ ప్రభుత్వ ఆలోచనలో రైతులు శాశ్వతంగా గోచీలు వేసుకుని తిరగాల అని అడుగుతున్నా. ఒక వాచ్ వేసుకుని ఒక ఫోన్ పెట్టుకుంటే వీళ్ళు రైతులు కానే కాదని చెప్పే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంకొక పక్కన మహిళలు స్వచ్ఛందంగా ముందలకొచ్చి ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్తుంటే వాళ్ళని కూడా అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం ముందలకెళ్తుంది. ఎంతో బాధ చేస్తుందంటే ఎవరైతే గట్టిగా పోరాడుతున్నారో, మహిళలు ఎవరైతే గట్టిగా పోరాడుతున్నారో వాళ్ళపైన అసభ్యంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికి మేము కంప్లైంట్లు వేసాం, అనేక చట్టాల కింద మీరు బుక్ చేయొచ్చు అని చెప్పాం, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం, కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ కదలట్లేదు. అందుకే మేము వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వం ఒకవేళ మహిళలపైన ఎవరైతే అసభ్యంగా పెట్టారో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా మహిళలే వాళ్ళు సొంతంగా ముందరికి వచ్చి చీపురు తీసుకుని ఎవరైతే ఈ అసభ్యంగా పెట్టారో వాళ్ళు కొట్టే రోజులు వస్తుందే రాబోతున్నాయని ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం కాదు, ఈ అసెంబ్లీలో కౌన్సిల్లో ఏదో మాడతాం కాదు, చేసి చూపించాలి. ఏం పాపం చేశారని ఈరోజు రైతులు తీసుకొచ్చి లోపల పెట్టారు, సబ్జెక్టులో పెట్టారు. ఈరోజు మీరు చూస్తే ఎవరో తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగిరేశారు. మహిళలు స్నానం చేస్తుంటే ఆ ఫోటోలు తీశారు, అదే అడిగేదానికి వెళ్ళారు రైతులు. మహిళలు ఇక్కడ రెడీ అవుతుంటే మీరు డ్రోన్లు ఎట్లా ఎగిరేస్తారన్నా, వెళ్ళి అడిగితే ఆ డ్రోన్ ఆపరేటర్ ఐడి చూపించకుండా ఎవరు పంపించారని చెప్పకుండా వాళ్ళని అతన్ని నిలదీస్తే ఆ రైతులు తీసుకొని జైల్లో పెడుతున్నారు. అంతేకాదు అసలు ఇద్దరు అయితే దానికి సంబంధించిన వ్యక్తులు కాదు, అంటే ఆ రోజు అక్కడ లేరు, వేరే ప్రాంతంలో ఉన్నారు. కావాలని ఉద్యమంలో వాళ్ళు స్పీడ్గా ఉన్నారు, ఈ ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్తున్నారు అని కావాలని వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పాప ఒక రైతుగా రైత తాతయ్య అయితే దాదాపు 71 సంవత్సరాల వయసు, మీరే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం ఉండాలా, 71 సంవత్సరాల వయసు కలిగిన ఒక రైతుని తీసుకొచ్చి సబ్జెక్టులో పెడుతున్నారు, అది కూడా డెకాయిట్ కేసు. నాకే ఆశ్చర్యం, ఇంకొక ఆయన అయితే ఇది మూడోసారి ఆయన తీసుకొస్తున్నారు, మూడోసారి 76 రోజుల్లో మూడోసారి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జైల్లో పెడుతున్నారు. ఎక్కడ పోతున్నాం మనం, పాపం చేయి కూడా ఇరిగింది. అంటే అడుగడుగున రైతులను అవమానిస్తారు, అడుగడుగున రైతుల పోరాటాన్ని అంచెలొక్కేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము కలిసికట్టుగా పోరాడుతాం, జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఉద్యమం పెద్ద ఎత్తున చేయబడుతున్నాం. ఇక్కడ 5 కోట్ల ఆంధ్రులు ఒకటే కోరుతున్నాను, ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టేదానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ముక్కల ఆటలు ప్రారంభించారు. ఈరోజు అమరావతికి అన్యాయం జరిగింది, రేపు ఇదే అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి చేస్తారు, ఇదే అన్యాయం రేపు కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. దయచేసి 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాలి. మన కోసం రైతులు స్వచ్ఛందంగా ముందరికొచ్చి భూములు ఇచ్చారు, వాళ్ళకి మన అన్యాయం చేయకూడదు. దయచేసి ఇది 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించాలని కోరుకుంటూ, ఇంకా వైజాగ్లో మీరు చూశారు మన ఏం జరిగిందో, పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి పర్మిషన్ ఇచ్చి వైజాగ్ వెళ్ళిన తర్వాత కావాలని 300 మంది పులివెందల రౌడీల్ని తీసుకొచ్చి అడ్డంగా రోడ్డు మీద పడుకోబెట్టి, పోలీసులే స్వయంగా తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముందరికెళ్ళనీయకుండా చేశారు. మేమందరం కూడా అనుకున్నాం విశాఖపట్నం అనేది శాంతియుతంగా ఉన్న ప్రాంతం, విశాఖపట్నం వాసులు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎక్కువ గొడవ చేస్తే బాగుండదని మేము కూడా ఓపిక్గా ఉన్నాం. అంతేగాని మా ఓర్పుని మీరేదో మీ చేతగాంతనం అనుకుంటే మటుకు మేము ఒప్పుకోం. ఎక్కడైతే మీరు ఆపారో అక్కడనే మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర పెడతాం. ఇప్పుడు ఎట్లయితే రైతుల్ని మీరు లోపల పెడుతున్నారు సబ్జెక్టులో, ఇంకో పక్కన దళిత రైతు భూములు కూడా మీరు ఈరోజు లాక్కుంటున్నారు. ఇల్లు పట్టాలు ఇవ్వాలి, ఎస్ పట్టాలు ఇవ్వండి, పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి మీరు, కానీ ఇవ్వాలంటే మీరు కొనండి, భూమి కొని ఇవ్వండి, కానీ దళిత భూములు ఎవరైతే రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారో దానిపైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాడతాం. తప్పనిసరిగా
ఏదైతే మన విశాఖపట్నంలో వాళ్ళ శాసనసభ్యులు ఈ ఏదైతే అద్భుతమైన ల్యాండ్ స్కామ్లు చేస్తున్నారో అవన్నీ బయట పెట్టే వరకు జేఏసీ తరపున మేము అందరం పోరాడతామని తెలుపుకుంటూ పెద్దలు నాగేశ్వర గారు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం గారికి ఏంటంటే ఆయనకి స్టోన్స్ స్టోన్స్ ఉన్నాయి, ఆయనకి ఆయనకి బాగా నొప్పి వస్తుంది రాత్రి. టెంపరీగా పెయిన్ రిలీఫ్కి మందులు ఇస్తాం జరిగింది. మేము మాట్లాడాను సూపరింటెండెంట్ గారితో కూడా, అర్జెంటుగా తీసుకెళ్ళండి ఆసుపత్రులకి, ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆయన తగిన పరీక్షలు చేయండి, దాని తర్వాత డాక్టర్లే చెప్తారు కదా ఆపరేషన్ చేయాల్సి వస్తున్నా ఏంటనేది అది చూసుకుని చేయమని చెప్పి నేనే ఇప్పుడు కోరటం కూడా జరిగింది. 70 సంవత్సరాల పైబడి వృద్ధులు ఉన్నారు, అవును, వారిపై కూడా ఈ విధంగా 70 సంవత్సరాలని కాదు, ఒక రైతుల్ని ఏనాడు అసలు కేసులు లేని రైతుల్ని 71 సంవత్సరాలు ఏనాడు వెళ్ళిపోయిన ఒక్క కేసు లేని వ్యక్తులపైన ఈరోజు పోలీస్ స్టేషన్ గడప దొక్కని వ్యక్తుల్ని ఈరోజు తీసుకొచ్చి ఏకంగా సబ్జెక్టులో పెడుతున్నా. ఇది రైతు ప్రభుత్వం, పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా, ఇది వాళ్ళు చేసేది. అంటే ఎవరిని అడ్డుకుంటే ఎవరిన ప్రశ్నిస్తే తీసుకెళ్లి సబ్జెక్టులో పెట్టాలి. పాపం ఇద్దరు అవుతే అక్కడ లేరు, సీన్లో కూడా లేరు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టారు. మీరు ఒక చూస్తే పేరు రాసి అండ్ అదర్స్ అని రాస్తున్నారు. అదర్స్ అని ఎందుకు వాడుతున్నారంటే ఎవరైతే ఎక్కువ గొడవ చేస్తారు ఊర్లో వాళ్ళు పట్టుకొని జైలేద్దాం. ఎఫ్ఐఆర్లో ఉద్యమంలో ఎవరైతే పోరాడతారు వాళ్ళు తీసుకొచ్చి జైలేద్దాం. అంటే అదర్స్ అని ఒక పదం బాగా వాడుతున్నారు. ఇప్పుడే చూశారు డీజీపీ గారు కూడా పిలిచారు హైకోర్టుకి, ఇంకా రాబోయే రోజులు అందరూ పిలుస్తారు ఇంకా హైకోర్టు. న్యాయ పోరాటం మేము చేస్తున్నాం, ఇంక ఎస్పీ గారిని డిఎస్పీ గారిని చివరిగా సిఐ ఎస్ఐ అందరిని తీసుకెళ్తాం ఇప్పుడు కోర్టు, తప్పదు కదా. నేను అందరిని ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఏకంగా ఎస్పీ గారి పైన సిబిఐ ఎన్క్వైరీ చేసింది కోర్టు. నేను అందుకే మొన్న కూడా చెప్పా పోలీస్ సోదరులు అందరూ కూడా, అయ్యా చట్టాన్ని మీరు కూడా ఉల్లంఘిస్తే ఏమవుతుంది ఆంధ్ర రాష్ట్రం, మేము అందరం కూడా మేము నా పేరు కూడా ఇంకా వేరే మార్గం లేదు. అందుకే ఎవరైతే చట్టాలు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ పేర్లను రాసుకున్నా తప్పనిసరి కోర్టుకి తీసుకెళ్తాం. అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వెళ్ళిపోయిన యాక్షన్ తీసుకుంటాం.